హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఇవాళ మనం చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. చికెన్ మంచూరియా చేసుకోవడానికి ముందుగా మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ మ్యారినేషన్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో చికెన్ వేసేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిపేసుకున్నాక దాంట్లోనే కొద్దిగా డార్క్ సోయా సాస్ని కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా మైదా పిండి అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని ఇలా అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే 1 ఎగ్ని వేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 ఎగ్ని పగలు కొట్టేసి దాంట్లోనే వేసేసుకోండి. ఆ ఎగ్ని కూడా బాగా కలిపేసి ఇదంతా మ్యారినేషన్ చేసేసి 30 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి. మనం 30 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకొని కలిపేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 1 సైడ్ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్ కూడా మనం ఇలా తిప్పేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని మనం ఒక బౌల్లోకి పెట్టుకుందాం. అన్నీ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాక మళ్ళీ మిగిలిన చికెన్ని కూడా సేమ్ ఇలాగే మనం ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం చికెన్ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ చికెన్ మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ని. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. అలా లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి పైన కూడా వేసుకుందాం. వెల్లుల్లి పైన కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం దీంట్లోనే కొద్దిగా క్యారెట్ అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో సాసెస్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో సోయా సాస్, అలాగే టొమాటో సాస్, అలాగే దీంట్లో చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా మనం సాసెస్ యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ లిక్విడ్ని కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లిక్విడ్ అంటే ఒక ప్లేట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి కలిపేసి దాంట్లో వేసేయండి. అది వేసేసాక మనం దీంట్లో కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం అన్ని బాగా కలిపేసుకున్నాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ మంచూరియా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ చూడండి ఎంత క్రిస్పీగా అలాగే జ్యూసీగా చాలా బాగుంది కదా. చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా నెక్స్ట్ రెసిపీస్ అన్ని ఈజీగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ గురించి తెలుసుకోవాలన్నా, మీ దగ్గర ఏదైనా స్పెషల్ రెసిపీ ఉంది నాతో షేర్ చేసుకోవాలన్నా డెఫినెట్గా షేర్ చేసుకోవచ్చు. మీరు కామెంట్ చేస్తే నా నెక్స్ట్ వీడియోలో మీ రెసిపీని చూపిస్తాను.